subscribe the Good Indian Entertainments and press the bell icon for latest updates. Thank you. పసుపు కుంకుమ గిన్నెదమ్మా కడ ఇప్పుడు ఎప్పుడు వీడు ఆ ఇంటికి కొండి అమ్మా మీరు ఇంకా జరిగింది ప్రతి ఇయర్ లాగానే మేము ఎవ్రీ ఇయర్ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి మా బాబాయ్ నుంచి కంటిన్యూ అవుతుంది పారామండలి ప్రోగ్రామ్. ఈ కరోనా వల్ల మేము గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్ ప్రతి దాంతో లోపలనే మేము చేసుకుందాం అనుకున్నాం పూజ. బట్ ఇక్కడ ఏంటంటే ఒక పార్శాలిటీ అనమాట, 10,000 ఉన్న లీటర్ ఏమో 16 తీయచ్చు, ఇంకా లీటర్ చెంచాలు పెట్రోల్ తీయచ్చు, ఇంకా ఎక్స్పైర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బండ్లు తీయచ్చు. బట్ మేము లీగల్గా జస్ట్ మా ఆనవాయితో వచ్చే పూజ ఫ్యామిలీతో చేసుకుంటున్నాం. మీరు చూసుకోవడం కూడా ఇక్కడ చుట్టుముందు అంతా మా ఫ్యామిలీ అనమాట, ఇంత మాకు పూజ అయినప్పుడు. సో ఈ పూజకు ఎంత పార్షాలిటీ అంటే, ఒక వర్గానికి ఏమో సపోర్టింగ్, ఒక కామన్ పీపుల్కి వచ్చి చేసి ఒక రూల్స్ ఉంటాయి. లీడర్ చెంచాలి కానీ, లీడర్ ఇంకా ఉండేటోళ్ళు కానీ లీడర్లు తీసుకుంటే వాళ్ళకి ఏమి రూల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ మంచిగా చేస్తాం ప్రారంభండి. ఇటువంటి దాని మీద అట్లీస్ట్ కేసీఆర్ గారు అన్నారు, ఈ తెలంగాణ గవర్నమెంట్ అందరికి సంబంధించిందని చెప్పి. బట్ ఇక్కడ ఖాళీ ఓన్లీ పొలిటికల్ పర్సన్ డబ్బున్న వాళ్ళకే ఇది అనిపిస్తుంది. సో దీని మీద ఆలోచించి మీరు డిసిషన్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ. వచ్చే మంచి ప్రారంభండి ఇస్తామని చెప్పేసి అందరికీ కరోనా అమ్మవారి దయతో ఇది వెళ్ళిపోయి అందరూ మంచి మళ్ళీ పాత స్టేజ్కి వచ్చేస్తారని భావిస్తున్నా. ముఖ్యంగా మా పదరమ్మడి స్పెషాలిటీ ఏంటంటే, ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టము, పెద్ద పెద్ద వేషాలు ఉండే ఏముండే, నార్మల్గా చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఏమో, అదేందో నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్, కొన్ని వేల మంది వస్తారనమాట. సో మీరు అది వస్తున్న వందలు కావచ్చు, గత వారం నుంచి వచ్చిన మెసేజెస్కి కొన్ని రిప్లై చేయలేకపోయినా, ఈ సంవత్సరం అందరికి తెలిసిందే కరోనా అనేది ప్రపంచం అంతా వణికిస్తుంది. సో వచ్చే సంవత్సరం మంచి చేసుకుందాం. నన్ను నమ్ముకున్న, నన్ను ఇష్టపడే అభిమానులందరికీ, నా తమ్ముళ్ళకి, నన్ను నాకు వెల్ విషర్స్ అందరికీ, ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకొస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.